హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా మరియు స్పైసీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చికెన్ కర్రీని ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా న్యాచురల్గా ఉంటుంది, ఎక్కువ స్పైసెస్ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఈ కర్రీని రోటీలోకి రైస్లోకి తినొచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా బౌల్ పెట్టి అందులో 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడయ్యాక షాజీరాను బిర్యానీ ఆకు వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వీటిని వేసి కలపాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కలపండి. ఉల్లిపాయలు మగ్గాక క్లీన్ చేసిన చికెన్ని ఇందులో యాడ్ చేయండి. చికెన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కర్రీ అనేది తొందరగా అవుతుంది. రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేయండి. ఈ సాల్ట్ ఈ చికెన్ పీసెస్కి మొత్తం పట్టే విధంగా కలిపి లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్ది వేసుకుంటే మంచిది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మరొక 2 లేదా 3 నిమిషాల వరకు ఆయిల్లోనే ఉడికించాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ని వేయండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ వరకే అండి, వద్దనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వేసినా సరిపోతుంది. కారంలో ఉన్న పచ్చివాసన పోయాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేయండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే టమాటాను వేయండి, లేదంటే వద్దనుకుంటే వదిలేయండి. టమాటా ముక్కలు కూడా ఈ ఆయిల్లో మగ్గాక ఒకవేళ అడుగు మాడుతున్నట్లయితే చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా యాడ్ చేయకండి, కొన్ని మాత్రమే యాడ్ చేయండి. ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ చికెన్ అంతా కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేయొద్దు. లిడ్ పెట్టి 8 to 10 మినిట్స్ వరకు ఉడికించండి. మీకు కావాలనుకుంటే గరం మసాలాను ధనియా పౌడర్ని వేయండి, లేదంటే వదిలేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియోస్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా నా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.